యువత ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. బాబుతో నేను మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని సత్తెనపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పారద్రోలి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచాలని నినాదాలు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని కక్ష సాధింపుతోటి జైల్లో పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ జైల్లో పెట్టించి చంద్రబాబు గారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదు. ఈరోజు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరిచే వాటికి కూడా మా తెలుగు తాత్వర్యంలో నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము. ఇలాంటి దుర్మార్గాలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఈ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా మానుకొని ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచాలి. చంద్రబాబు గారికి వెంటనే బెయిల్ రావాలి. ఇప్పటికైనా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు. ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి, కేసులు పెట్టించడానికి, జైల్లో పెట్టించడానికి తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ప్రజలు కడుతున్న ఇబ్బందుల గురించి నువ్వు పట్టించుకోవు. వర్షాలు లేక రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇత్తనాలు లేక రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. యువతకు ఉద్యోగాలు లేక నానాకు ఇబ్బందులు పడుతున్నారు. గంజాయికి అలవాటు పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఈ రాష్ట్రంలో ఏ సమస్య కనిపించదు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని జైల్లో పెట్టించి ఇబ్బందులు పెట్టడానికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయించడానికి తప్పితే నువ్వు ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నువ్వు ఎక్కడ కూడా అమలు పరచట్లేదు. ఆయన రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు. మీ తాత రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రాన్ని అల్లా కొల్లోలం చేసి, రక్తపాతం చేసి ఈరోజు రాష్ట్రంలో న్యాయం ధర్మం అనేది లేకుండా నీ ఒంటెత్తు పోకండి. ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. ఇలాంటి దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఎంత ప్రమాదంగా ఉంటుందో ప్రజలు గ్రహించి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించే వరకు కూడా మేము పోరాటం ఆపము. ఈ దేవుడి దయవల్ల చంద్రబాబు నాయుడు గారికి కడిగిన ముచ్చోల జైల్లో నుంచి బయటకు వస్తారు. తప్పకుండా ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ జైల్లో పోతారు. 43,000 కోట్ల అవినీతి చేసినోడు జైలుకు పోలేదు. ఇలాంటి చిన్న చిన్న కేసులు లేని తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, 73 సంవత్సరాల పెద్ద వ్యక్తిని ఇబ్బందులు పెడుతున్నాం అనేది ఎంత దుర్మార్గమో ప్రజలు కూడా ఆలోచించాలని కోరుచున్నాను.